బెంగళూరుకు చెందిన ఇంగో ఎలక్ట్రిక్ తాజాగా మార్కెట్ లు కి ఒక చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్గో ఫ్లీ టూ పాయింట్ ఓ లాంచ్ చేసింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా లోడింగ్ పర్పస్ మరియు బీటుబి పర్పస్ కోసం బాగా సూట్ అవుతుంది డిజైన్ పరంగా ఈ స్కూటర్ సైకిల్ కి ఎక్కువ బైక్ కి తక్కువగా కనిపిస్తుంది ఇక ఈ స్కూటర్ యొక్క బాడీని స్టీల్ తో తయారు చేశారు ఈ బైక్ యొక్క బరువు యాభై ఐదు కేజీలు ఈ బైక్ ని చాలా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు ఎందుకంటే ఇందులో ఎటువంటి గేర్స్ ఉండవు ఎవరైనా సరే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రైడ్ చేయవచ్చు ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ పరంగా ఫ్లీ రెండు వందల యాభై ఓట్ల బిఎల్డిసి హబ్ీడ్ గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు మోటార్ కు ఒకటి పాయింట్ ఒక కిలో లిథియం లిన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే యాభై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు నాలుగు గంటల పాటు ఛార్జింగ్ టైం ఇక ఈ స్కూటర్ యొక్క మాక్సిమం లోడ్ కెపాసిటీ నూట ఐదు కేజీలు లోడ్ ని ముందు వైపు బోర్డ్ స్పేస్ మీద వెనుక క్యారియర్ మీద కూడా పెట్టుకోవచ్చు కంఫర్టబుల్ రైడ్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ను ఉపయోగించారు టైర్ సైజు పది అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఈ స్కోటర్ లోని ప్రత్యేకత ఏంటంటే బ్యాటరీ ప్యాక్ ని రిమూవ్ చేసుకోవచ్చు కేవలం పది సెకండ్ లోనే చార్జింగ్ అయిపోయిన బ్యాటరీతో పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీతో రీప్లేస్ చేసుకోవచ్చు అంటే బ్యాటరీ స్వాపింగ్ పది సెకండ్ లోనే చేసుకోవచ్చు అనమాట ఈ స్కూటర్ లో జియో ఫెన్సింగ్ రియల్ టైం ట్రాకింగ్ టెఫ్ట్ అలర్ట్ రివర్స్ మోడ్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ లభిస్తాయి ఇక ఫ్లీ టూ పాయింట్ ఓ యొక్క ఎక్ ధర అరవై రెండు వేల రూపాయలు ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఈ స్కూటర్ ని ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీని అందజేస్తున్నారు ఇది ఇంగోఫ్లీ టూ పాయింట్ స్కూటర్ పూర్తి వివరాలు మీలో కూడా రెడైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఆనషిప్ మాత్రం షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మే కం వాట్సాప్ చేయండి ఏంటంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవైస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కనెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్ రివ్యూస్ కోసం ఈవి కొడి రివ్యూస్ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ది నేచర్ ఫ్యూచర్